హస్తకళలకు ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి. ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి, ఏటికొప్పాక, కొండపల్లి కొయ్య బొమ్మలు జగత్ ప్రసిద్ధం. ఆయా ప్రాంత భౌగోళిక స్థితిగతులు, అనుకూలతలు, ఆర్థిక స్వరూపాలను బట్టి కళ కొనసాగుతుంది. అంతేకాకుండా సంబంధిత ప్రదేశాల సంస్కృతి, సంప్రదాయాలను సైతం ప్రతిబింబిస్తుంది. అలా అలా ఈ కొయ్య బొమ్మల కళ స్థానిక కళాకారుల భాగస్వామ్యంతో కొత్త పుంతలు త్రొక్కి ప్రజల మనస్సులు చూరగొంది. కొన్ని వందల రకాల బొమ్మల ఉత్పత్తులకు ప్రాణం పోసింది. విజయవాడకు సమీపంలోని కొండపల్లి ఓ పంచాయతీ కేంద్రం. ఊరు నిండా ఆ కాలం నాటి శిథిల ప్రాకారాలు, స్మృతి చిహ్నాలు మనకు ఊరి చారిత్రక ప్రాధాన్యతను చెప్పకనే చెబుతాయి. ఉత్తర భారతదేశం రాజస్థాన్ నుంచి అప్పుడెప్పుడో 17వ శతాబ్దంలో ఆర్య క్షత్రియులనే కళాకారులు కొండపల్లికి వలస వచ్చారు. ఈ వంశీయులు కొన్ని ప్రత్యేక కళల్లో నైపుణ్యం ఉన్నవారు. దేవాలయ మూర్తులను రంగులతో అలంకరించడంలో నేర్పరులు. పవిత్ర బ్రహ్మాండ పురాణంలోని వర్ణ వైభవ ఖండంలో వీరి వంశ చరిత్ర ప్రస్తావితమైంది. 1447వ సంవత్సరం నాటి ఓ విజయనగర శాసనం, 1594 నాటి చంద్రగిరి శాసనం వీరి వంశ ప్రతిష్టకు ఆధారభూతమై ఉన్నాయి. కొండపల్లిలో కాపురం పెట్టిన తొలినాళ్లలో ఈ ఆర్య క్షత్రియ కళాకారులు పిల్లల ఆటబొమ్మలు, లక్కపెడతలు, పక్షులు, దేవతల బొమ్మలు, పల్లె జీవితాన్ని విప్పిచెప్పే పలురకాల కొయ్య బొమ్మలను తయారు చేశారు. బొమ్మలన్నింటికీ వన్నె చిన్నెల వర్ణాలద్ది అందంగా అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దేవారు. ఆనాటి నుంచి ఈ పరిశ్రమ కొండపల్లిలో కుటీర పరిశ్రమగా వేళ్ళూనుకుంది.